ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలికి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత అది జుమ్లా అని చెప్పి కొట్టి పారేసినందుకు ఈ దేశ మధ్యతరగతి దేశ సామాన్యుల పక్షాన వేస్తున్నాము చార్జ్. తెలంగాణ విద్యార్థులపై తెలంగాణ విద్యారంగంపై కక్షగట్టి టిఆర్ఎస్ మీద ఉన్న కక్షను వారి మీద తీర్చుకుంటూ ఇప్పటి వరకు ఒక్క కొత్త మెడికల్ కళాశాల కానీ ఇప్పటి వరకు ఒక కొత్త నవోదయ పాఠశాల కానీ ఇప్పటి వరకు ఒక కొత్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ ఒక్క ఎస్టిపిఐ కానీ అదేవిధంగా ఐసర్ కానీ లేదా ఎన్ఐడి లాంటి సంస్థ కానీ ఒక్కటంటే ఒక్కటి విద్యా సంస్థను ఈ 8 ఏళ్లలో తెలంగాణకు మంజూరు చేయనందుకు అదేవిధంగా విభజనల చట్టంలో చెప్పిన ట్రైబల్ యూనివర్సిటీని ఈ రోజు వరకు ఏర్పాటు చేయనందుకు తెలంగాణ విద్యార్థి లోకం తరపున వేస్తున్నాము చార్జ్. విభజన చట్టానికి తుట్లు పొడుస్తూ ఇటు తెలంగాణకే కాదు అటు ఆంధ్రకు కూడా తీరని అన్యాయం చేస్తూ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వరంగల్కు మాట ఇచ్చి మాట తప్పి గుజరాత్కు తరలించినందుకు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద ఇచ్చిన మాట తప్పి ఈరోజు తుక్కు మాటలు మాట్లాడుతున్నందుకు, పక్క రాష్ట్రాలకు ఏమో జాతీయ ప్రాజెక్టు హోదాలు ఇస్తూ మన రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపెడుతున్నందుకు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఎగ్గొడుతున్నందుకు, షెడ్యూల్ 9-10 ఇన్స్టిట్యూషన్స్ ఇంకా విభజించకుండా నాంచుతూ రెండు రాష్ట్రాల మధ్యన చిచ్చు పెడుతున్నందుకు, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను అప్రజాస్వామికంగా గుంజుకొని పురిట్లోనే తెలంగాణకు తొలి ద్రోహం చేసినందుకు, కరెంటు కటకట ఉన్న నాళ్లలోనే తెలంగాణకు మరిన్ని కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు, విభజన చట్టానికి తూట్లు పొడిచినందుకు వేస్తున్నాము చార్జ్. ఈ దేశంలో ఉండే రైతులను 13 నెలల పాటు కాల్చుకొని తిన్నందుకు, 13 నెలల పాటు నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు వాళ్ళు ధర్నా చేసే దుస్థితి తెచ్చినందుకు, అన్నం పెడుతున్న రైతన్నకు సున్నం పెట్టే ప్రయత్నం చేసినందుకు, రైతు విరోధిలా వ్యవహరించి 700 మంది ప్రాణాలను బలిగొన్నందుకు, ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్లో రైతుల మీదికి జీబులెక్కిచ్చి తొక్కిచ్చినందుకు ఈ దేశ కేంద్ర ప్రభుత్వం మీద దేశ ప్రధానమంత్రి మీద వేస్తున్నాము ఛార్జ్షీట్. అదేవిధంగా తెలంగాణ రైతన్నలను అవమానించి మా ధాన్యం ఉత్పత్తి పెరిగింది కొనండి ధాన్యం సేకరణ చేయండి అంటే, మేము కొనము మీ ప్రజలకే నూకలు తినండి అని నీతిలేని మాటలు మాట్లాడినందుకు తెలంగాణ రైతుల పక్షాన వేస్తున్నాము మీ మీద ఛార్జ్షీట్. రైతుల రక్తాన్ని కళ్ళజూసినందుకు, లక్ష్మీపూర్లో ఇతర ప్రాంతాల్లో రైతుల రక్తాన్ని కళ్ళజూసినందుకు మీ మీద వేస్తున్నాము ఛార్జ్. ఈ దేశాన్ని అప్పుల కుప్ప చేసినందుకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు నరేంద్ర మోడీ కంటే ముందు, వాళ్ళందరూ కలిసి చేసిన అప్పు 55 లక్షల కోట్లు, ఈ ఒక్క ప్రధానమంత్రి ఒకే ఒక్క ప్రధానమంత్రి 15వ ప్రధానమంత్రి ఒక్కడు చేసిన అప్పు 100 లక్షల కోట్లు. అంటే ఆయన కంటే ముందున్న మొత్తం 14 మంది చేసిన అప్పుతో పోలిస్తే ఈయన ఒక్కడు చేసిన అప్పే డబల్. 55 లక్షల కోట్లున్న అప్పును 155 లక్షల కోట్లకు తీసుకుపోయినందుకు, ఒక్కొక్క భారతీయుడి మీద 125,000 రూపాయలు అప్పుగా మోపినందుకు మరి నరేంద్ర మోడీ మీద ఆయన ప్రభుత్వం మీద వేస్తున్నాము ఛార్జ్. ఆనాడు 62 రూపాయలుంటే డాలర్కు విరుద్ధంగా రూపాయి 6.5 రాగం తీసిన నరేంద్ర మోడీ ఈరోజు 83 రూపాయలకు రూపాయి విలువ తగ్గిన సిగ్గు లేకుండా రూపాయి పతనం కాలేదు డాలర్ స్ట్రాంగ్ అయిందనే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నందుకు, కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర దద్దమ్మ వ్యవస్థ మీద వారి అసమర్థ విధానాల మీద వేస్తున్నాము ఛార్జ్. 5.5 ఏళ్లలో 5.5 లక్షల కంపెనీలు మూతబడ్డాయి, సూక్ష్మ చిన్న మధ్య తరహా కంపెనీలు. వారి తరపున ఈ దేశంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తల తరపున వారి తరపున కూడా వేస్తూ ఉన్నాం ఛార్జ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని బేచో ఇండియా స్కీమ్ కింద అమ్ముతున్నందుకు, పోర్ట్లు రైళ్లు ఎల్ఐసి అదేవిధంగా నవరత్న కంపెనీలు మినీరత్న కంపెనీలను అమ్మి ఈ దేశ ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తున్నందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ వేస్తున్నాము ఛార్జ్. కార్పొరేట్లకు కానుకలిస్తూ సామాన్యులకు పన్నుపోటుతో వేధిస్తున్నందుకు, కార్పొరేట్లకు 11.5 లక్షల కోట్లు రుణమాఫీ చేయడమే కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్ను ఒకటేసారి 10% తగ్గించి 28 నుంచి 18% చేసినారు. కానీ సామాన్యులు తినే పాలు పెరుగు
సామాన్యుడు తినే రైస్ మీద మాత్రం జీఎస్టీ వేసి చావగొడుతున్నందుకు బ్యాంకులను ముంచి తప్పించుకొని తిరుగుతున్న దొంగలకేమో వత్తాసు బలుకుతూ సామాన్యుల మీద ప్రతాపం చూపెడుతున్నందుకు కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నందుకు కాలే కడుపులను మరింత మాడుస్తున్నందుకు వేస్తున్నాము నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఛార్జ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 55వ ర్యాంక్ నుంచి ప్రపంచ ఆహార సూచికల్లో 107వ స్థానానికి భారతదేశ స్థానాన్ని దిగజార్చినందుకు ఈ దివాలాకోరు అసమర్థ ప్రధానమంత్రి మీద ఆయన ప్రభుత్వం మీద వేస్తున్నాము ఛార్జ్ షీట్ ఈ ఛార్జ్ షీట్ లో మేము పేర్కొన్న అంశాలు మచ్చుకు కొన్ని మాత్రమే ఇంకా ఏయాలంటే ఇంకో 100 ఏయొచ్చు శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసేదాకా కృష్ణుడు క్షమించిండు 99 అయినాక 100వ తప్పు చేసినాక అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించిండు మేము తెలంగాణ ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి గాని తెలంగాణ ప్రజలకు గాని 8 ఏళ్లలో ఇచ్చింది గుండు సున్నా ఇకపైన కూడా వారు ఇయ్యబోయేది గాని ఇచ్చేది గాని ఏమీ లేదు కేవలం జూటా మాటలు కేవలం పరుష పదజాలంతో తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ జాతి మొత్తం గౌరవించే పెద్దలు మాన్యులు కేసీఆర్ గారి మీద నోటికొచ్చిన పనికిమాలిన విమర్శలు మాటలు దూషణలు తప్ప పనికొచ్చే ఒక్క మాట లేదు అందుకే మునుగోడు ప్రజలకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఛార్జ్ షీట్ ని అర్థవంతమైన ఆరోపణలతో చేసిన ఈ ఛార్జ్ షీట్ కి ఎట్లాగూ వారి వైపు నుంచి సమాధానం లేదు రాదు అయినప్పటికీ ప్రజలను అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మరి మీ ముందు పెడుతున్నామని చెప్పి తెలియజేస్తూ శిశుపాలుడి 100 తప్పులు పూర్తయినప్పుడు కృష్ణుడు ఎట్లయితే దండించిండో శిక్షించిండో తెలంగాణ ప్రజలు కూడా వీరినట్లే తెలంగాణ మహిళలు తెలంగాణ యువత తెలంగాణ రైతులు వీరి తప్పులకి దండించాలి శిక్షించాలని చెప్పి కూడా మునుగోడు ఎన్నికల్లోనే ఆ శిక్ష వేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు ఛార్జ్ షీట్ మీద మాట్లాడదాం అనుకున్నా మీరేమో మళ్ళీ ఇంకేటో తీసుకుపోతున్నారు మళ్ళీ మీరు మీతో ఏంటంటే బాధ మీరు ఇది రాయరు మాకు తెలుసు ఇక్కడ మాకు కూడా అంత ఇంత అనుభవం వచ్చింది రాజకీయంగా ఇప్పుడు 16 ఏళ్ళు నేను కూడా రాజకీయంలోకి వచ్చి కాబట్టి పత్రికలు ఎట్లా పనిచేస్తాయి మీడియా ఎట్లా పనిచేస్తుంది మాకు కూడా కొంత తెలివి వచ్చింది నేనేమంటున్నా అంటే ఛార్జ్ షీట్ మీద విపులంగా వివరంగా వారి వైఫల్యాలు మా సాఫల్యాలు సాకల్యంగా చెప్పే ప్రయత్నం నేను చేసిన మీరు దయచేసి దానికి కొంత ప్రచారం కల్పించండి ప్రజల దగ్గర తీసుకొని పోండి ఇక మీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు మీ మనసులో ఉన్న ప్రశ్న ఏంది అంటే నిన్న మొన్న జరిగిన ఉదంతం మీద మాట్లాడాలని మీరు అంటున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మేము బాధ్యత గల వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళం మేమేం మాట్లాడినా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఆరోపణలు చేసే ఆస్కారం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న బాధ్యులం మేము చట్టం ఖచ్చితంగా తన పని చేస్తుంది తన పని తాను చేస్తుంది సందర్భానుసారంగా మా పార్టీ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విచారణ నిర్వహిస్తున్న అధికారులు దర్యాప్తు సంస్థలు మీకు అన్ని సమాచారం కూడా ఇస్తాయి అయినా ప్రజల ముందుకు అన్నీ వచ్చినాయి ప్రజల ముందుకు నిన్ననే అన్ని విషయాలు కూడా వచ్చినాయి దొంగ ఎవరు దొరెవరు ప్రజలకు అర్థమయ్యింది నా విజ్ఞప్తి మీతో ఒకటే ఈరోజు మేము బాధ్యత గల ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా నేను ఏమి చెప్పను నేను ఇన్నగాక మొన్ననే అందుకే చెప్పాను మా పార్టీ నాయకులకు కూడా దయచేసి ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యానాలు చేయకండి ఎందుకు చేయొద్దు అన్నానంటే మళ్ళీ మేము దురుద్దేశాలు ఆపాదించి మాకు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నామనే ఒక వక్రీకరణ చేస్తారు కాబట్టి ఆ దిశగా ఎవరు తొందరపడవద్దని చెప్పి నేనే స్వయంగా మా పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పాను మరి మా పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు నేను తొందరపడి వ్యాఖ్యానం చేస్తే తప్పవుతుంది ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ విల్ డూ దేర్ జాబ్ అండ్ అట్ అన్ అప్రోప్రియట్ టైం ఇదర్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దట్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్ ద ఆఫెన్స్ ద క్రిమినల్ యాక్ట్ దట్ హస్ హ్యాపెన్ ఆర్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ విల్ రెస్పాండ్ అప్రోప్రియట్లీ అండ్ ఇన్ అ బిఫిటింగ్ మ్యాన్ ఐ హోప్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ నౌ లెట్ అస్ నాట్ గో బ్రదర్ నేను మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నా మీరు నా రిక్వెస్ట్ మీతో ఒకటే ప్రమాణాలు విమానాలతోనే సమస్యల పరిష్కారం అయిపోతే కోర్టులు అక్కర్లేదు చట్టాలు అక్కర్లేదు పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు ప్రమాణం చేస్తాను అంటే అందరు ప్రమాణాలు చేసి నేను రేపు ఎవరైనా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఎట్లాంటిదంటే వాళ్ళు రేపిస్టులకే దండలేసి మరీ ఊరేగించి బయటకు తీసుకొస్తున్నారు వాళ్ళు చేసే ప్రమాణాలు విమానాలు వాటికి ఏం విలువ ఉంటుంది బ్రదర్ దాంతోపాటు
దయచేసి నేను బండి సంజయ్ గారిని కొడతావున్నా, యాదాద్రి టెంపుల్ అథారిటీస్ని కూడా కొడతావున్నా. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం. దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కొడతా ఉన్నా. ఎందుకంటే గుజరాత్ వల్ల చెప్పులు మోసే కర్మ వీళ్ళకు ఉండవచ్చు, కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు, మలినమవుతాడు. కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి